లో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి నడుము విరిగిపోతే వారిని చూడ్డానికి వెడితే మిగిలిన వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. స్వామి చక్కగా రామాయణం చెప్పేవారు, ఏమిటండి ఇలా నడుము విరిగిపోయింది అంటే ఆయన అన్నారు, తిరిగి తిరిగి చెప్పవలసిన అవసరం పూర్తయింది లేరా, ఏం మంచం మీద కూర్చుని రామాయణం తలుచుకు పొంగిపోలేవా, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోలేవా అని ఒక చోట కూర్చుని అనుభవించమని స్వామి నన్ను ఇలా కటాక్షించాడు అన్నారు. ఆయన మర్యాద పురుషోత్తముడు, రామాయణం చదువుకుని రామోపాసన చేసిన మహాపురుషుడు ఆయన. కనుక వార్ధకే మునివృత్తీనాం యోగే యోగానంతే తనుత్యజాం, చిట్ట చివర నీ మనస్సుని యోగము చేత అనేన యుజ్యతే ఇతి యోగ, అన్నిటికీ సాక్షిగా ఉంటూ కొడుకొచ్చేదో చెప్తాడు ఆహా అలాగేనా నవ్వు, కొడలొచ్చేదో చెప్తుంది ఓ నవ్వు నవ్వు, తామరాకు మీద నీటి బొట్టు, నువ్వు అలా హాయిగా ఉండగా శరీరము నుంచి ప్రాణోత్క్రమణం జరుగుతోంది, ఏమీ హడావిడక్కర్లేదు, ఆ అవుతుందని చెప్పారు పెద్దలు. ఎన్ని మాటలు వినలేరు, ఎంతమంది వెళ్ళిపోలేదు, నా అదృష్టం. నేను ఇప్పుడు చూడబోతున్నాను, ఎవరిని చూడబోతున్నాను, మహాపురుషులైన వారందరూ శరీరాలు విడిచిపెట్టిన చోటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నేను వారి దర్శనానికి వెళ్ళిపోతున్నాను, నేను ఏ పరమాత్మ పాదాలు పట్టుకున్నానో వాడిలోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తూ నువ్వు ఆరాధించిన వాడిలో కలిసిపో. కాబట్టి ఏమైంది, యోగేనాంతే తనుత్యజాం, శరీరమును వదిలిపెట్టు. ఎంత పెద్ద మాట అన్నారో చూడండి, చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని ఏడవకు. ఓ ఉత్తరీయాన్ని తీసి రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలా దండం మీద బారేసినట్టు, ఫలహారము రాత్రి భోజనము అయిపోయిన తరువాత నీ మీద వేసుకున్న ఉత్తరీయాన్ని వదిలిపెట్టేసి పడుకోవడానికి ఓ తేలిక బట్టను ఎలా కట్టుకుంటావో అలా, మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసే ముందు ఆ తేలిక వస్త్రాన్ని వదిలేసినట్టు అయిపోయింది ఈశ్వర, దీనితో ప్రయోజనాన్ని సిద్ధింపచేశావు, నన్ను అనుగ్రహించావు అని ఈశ్వరుడిలోకి చేరుతూ దీన్ని వదులు, దీనికి ధర్మం పట్టుకో, ధర్మం తప్ప వేరొక మార్గం లేదు, ఇదే శాబ్దిక ప్రమాణమైన వేదము, ఈ వేదమును ఎవరు ఇచ్చాడో వాడు రుద్రుడు. ఆ రుద్రుడు ఏమి చేస్తూ ఉంటాడు మన చేత అంటే, ఈ శాబ్దిక ప్రమాణమైనటువంటి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ధర్మము మనకి బాగా అర్థమయ్యేటట్టుగా ఆ శివుడే ఒక గురు రూపంలో వచ్చి చెప్పి మన మనస్సులను మార్చి పరమాత్మ వైపుకి అడుగులు వేసేటట్టు బుద్ధిని చక్కదిద్దినాడు. కాబట్టి ఇప్పుడు ఎవడు రుద్రుడు, వాడే వీడు, వాడు రుద్రుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వేద ప్రమాణము వైపు నడిపించాడు. మీరు రామాయణంలో ఒక చిత్రమైన సంఘటన ఉంది, తల్లి కౌసల్యామాతకి వెళ్ళి రామచంద్రమూర్తి నమస్కరించారు అరణ్యవాసానికి వెళ్ళిపోతూ, అమ్మా నేను బయలుదేరుతున్నానమ్మా అన్నారు. తల్లి ఏమనాలి, నాన్న లౌకికంగా పెట్టిందనుకోండి రక్ష ఆవిడ, ఆవిడ అంది లక్ష్మణుడు వచ్చి తిరగబడవాయా దశరథ మహారాజు మీద చంపేస్తానంటే నువ్వు ఒప్పుకోలేదు, ధర్మం పట్టుకున్నావు. నాకు తెలిసి రామా, ఇది ఒక తల్లి నేర్పవలసిన మాట, ఒక తల్లి కొడుకు గురించి ఈ మాట అన్ననాడు పొంగిపోయిన మాట. ఒక తల్లి ఏ లోకంలో ఉన్నా ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా అండి, ఏ తల్లి కన్నా బిడ్డడవో నయ్యా, నిజంగా ఇంత గొప్పగా ప్రవర్తిస్తున్నావు, ఎంతమందిని సంతోష పెడుతున్నావయ్యా అన్ననాడు ఆ తల్లి సంతోషిస్తుంది ఏ లోకంలో ఉన్నా. మృత్యుబాధను అనుభవించి నేను వీడిని ప్రసవించినందుకు వీడు నా పేరు నిలబెట్టాడని నా కన్న కడుపు సార్థకమైందంటుంది. కౌసల్యా లోకభర్తారం సుషుభేయం మనస్వినీతం మమార్థం సుఖం పృచ్ఛా శిరసాచ అభివాదయా అంది సీతమ్మ తల్లి సుందరకాండలో. అందరూ తల్లులు బిడ్డల్ని కన్నారు వాళ్ల కోసం, మా అత్త కౌసల్య అలా కన్నా లోక కళ్యాణాన్ని తీసుకురాగలిగిన రామచంద్రమూర్తిని కంది, అటువంటి బిడ్డని కన్న మా అత్త కడుపుకి నమస్కారం అని చెప్పింది. అందుకని తల్లికి తెలుసు రామచంద్రమూర్తి ఎంత ధర్మం పట్టుకుంటాడో. ఆవిడంది బయలుదేరుతుంటే, నాన్న సవై రాఘవ శార్దూలా ధర్మస్వామభిరక్షతు, నువ్వు ఇంతకాలము ఏ ధర్మమును పట్టుకోవడం వల్ల నీ జీవితంలో వైక్లభ్యం లేకుండా కొన్ని కోట్ల మందికి సుఖములయందు కాని దుఃఖములయందు కాని ఆదర్శమూర్తి అయిన మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి అన్న కీర్తి గణించి యశస్వి అయి ఇంతమందికి పాఠం నీ నడువడి చేత నేర్పావో, ఆ ధర్మము నుండి నీ మనస్సు మళ్ళకుండుగాక, నీవు అనుష్ఠించిన ధర్మము నిన్ను కాపాడుగాక. నాన్న నువ్వు ధర్మము తప్పకు, ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది, ఇది నేను నీకు చేస్తున్న ఆశీర్వచనం అంది కౌసల్య. రామాయణం నేర్పింది మనకి బిడ్డలకి తల్లి ఏం నేర్పాలో.
కనుక ఈ ధర్మము వైపుకి మనస్సు నడిచేటట్టు చెయ్యగలిగిన వాడెవడో శాబ్దిక ప్రమాణమైన వేదములోనున్న ప్రమాణమును నేర్పి మన మనస్సులను మార్చిన వాడెవడో వాడు రుద్రుడు. వాడి చేత పట్టుకున్న పినాకమది, దాని వింటి నారి శబ్దములే వేదములు. కాబట్టి ఇప్పుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు. ఆ వేదము మనని ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది. ఆశ నీ ప్రయత్నం అక్కర్లేదు, వెంబడబడి తిరుగుతుందండి ఆశ మిమ్మల్ని ఎలా పట్టుకులాగే. అందుకే ఆశా పాశము అన్నారు, దాన్ని తాడేసి లాగేసినట్టు లాగేస్తుంది ముందుకెళ్లకుండా. ఆశ ఎంత దారుణంగా ఉంటుందో పరమాచార్య స్వామి మాట చెప్తుండేవారు. ఒక దరిద్రుడికి మామిడి పండు తినాలనిపించింది, ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి. ఆఖరికి రాక రాక మామిడి పళ్ళ సీజన్ వచ్చింది. ఎవడిస్తాడు వాడికి మామిడి పండు? ఎవడో ఒక మహానుభావుడు చూసి అయ్యో పాపం వీడికి మామిడి పండు తినాలని ఇలా ఉంది, ఎప్పుడు మామిడి పళ్ళు అందరూ తినే చోటుకి వెళ్ళి కూర్చుని అలా చూస్తూ ఉంటాడు, చొంగ కారుస్తూ ఉంటాడు, ఓ పెద్ద మామిడి పండు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ మామిడి పండుని చేతితో పట్టుకుని పెద్ద ఆలోచన చేశాడు. అంటే మనుష్యులకి సహజంగా ఎలా ఉంటుందో చూడండి ప్రకృతి. నాకు దొరక్క దొరక్క దొరికింది మామిడి పండు. ఇంటి దగ్గర భార్య ఉంది, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. భార్యకి ఇద్దరు బిడ్డలకి నాకు నలుగురికి కలిపి ఒక్క మామిడి పండు తినడానికి సరిపోదు. పోన్లే పంచుకు తిందామంటే ఇంతంత ముక్కలు వస్తాయి. ఇలా అబ్బాయి ఎంతో బాగుందో అనేటప్పటికి అయిపోయింది. కాబట్టి ఈ సంవత్సరానికి నేను ఒక్కడినే తింటాను, వచ్చే సంవత్సరానికి ఎలాగో అలా కష్టపడి భార్యా బిడ్డలకు కూడా మామిడి పళ్ళు ఏర్పాటు చేస్తాను. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. తను తినాలన్న దగ్గర భార్యా బిడ్డల్ని కూడా పక్కన పెట్టగలిగాడు. ఇప్పుడు తినచ్చు కదా పోనీ ఒక్కడు. ఇన్నాళ్ళు వీడు పాపం ఎప్పుడు పాపం ఏమి తింటాడండి, పిచ్చాడు దరిద్రుడు దరిద్రుడు అనేవారు నన్ను. 10 మంది చూస్తూ ఉండగా నేను ఈ మామిడి పండు తినాలి. అంటే అందరూ నన్ను చూసి అబ్బో ఆయన మామిడి పండు తింటున్నాడండి, ఎంత మంచి మామిడి పండులో ఎక్కడ కొన్నాడో పరకంటే ఈయనకి ఏదో ఐశ్వర్యం వచ్చింది అనుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ మామిడి పండుని అందరూ చూస్తూ ఉండగా తింటాను అని ఒక అరుగెక్కి కూర్చుని బాగా జనం వచ్చే వరకు చూశాడు. అందరూ వచ్చే వరకు మామిడి పండు ఇలా ఇలా తిప్పాడు. నిజంగానే ఆశ్చర్యం వేసింది అందరికీ, ఏమిటి ఇంత మామిడి పండు ఉంది వీడి చేతిలో అని. ఇప్పుడు అందరూ చూస్తుండగా తిందామని ఆ మామిడి పండుని ఇలా కొరికి అన్నాడు. అది చేతిలోంచి జారి కిందనున్న బురదలో పడింది. ఎంత అక్కడున్నాడో అంత కిందకెళ్ళాడు. ఇప్పుడు ఆ మామిడి పండుని వదలలేడు, తీసి కడిగైనా తినేద్దామనుంది. తీసి కడిగితే వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు ఎవరు చూడాలనుకున్నవాడో వాళ్లే ప్రతిబంధకం అయ్యారు. తీసి కడగడమా, ఇలా ఊరుకోవడమా, గట్టిగా చెంచాడు రసం తాగలేదే పండు పడిపోయింది కింద, ఏం చేయడం అని ఆలోచిస్తున్నాడు. పంది వచ్చి ఎత్తుకుపోయింది, అయిపోయింది మామిడి పండు. ఆ వచ్చే సంవత్సరానికి మళ్ళీ దొరికితేను. ఇంత ఆశాపాశములు, ఇది ఒక దృష్టాంతం. ఇలాంటి ఆశాపాశాల్లో మనం ఎన్నింటితో తిరుగుతున్నాం మీరు చూడండి. సాధారణంగా ఒక మాట వినపడుతూ ఉంటుంది మనకి ఇళ్లల్లో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, అదేంటి ఇలా పెడితే ఏం బాగుంటుంది, ఈ చీర కట్టుకోనా బాబా వాళ్ళ మీద ఎందుకు, ఈ ప్యాంట్ వేసుకోనా అంటే నా మీద, ఈ ప్యాంట్ వేసుకోనా, ఈ షర్ట్ వేసుకోనా, ఇలా బెల్ట్ పెట్టుకోనా, ఇలా టక్ చేసుకోనా, ఇలా స్ప్రే కొట్టుకోనా, అదేంటి మంచి గాడీ డిజైన్ ఉన్న షర్ట్ వేసుకోనా, ప్లెయిన్ షర్ట్ బాగుంటుందా, ఆయన ఫుల్ హ్యాండ్స్ వేసుకోనా, హాఫ్ హ్యాండ్స్ వేసుకోనా, ఇన్ని అడుగుతాడు. బ్రాస్లెట్ చెస్ట్లో ఉందా, లాకర్లో ఉందా, ఇంట్లో ఉందా, ఓసారి పెట్టుకోనా. బ్రాస్లెట్ పెట్టుకుని ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కనపడుతుందా, హాఫ్ హ్యాండ్స్ వేసుకుని బ్రాస్లెట్ వేసుకోనా, ఇన్ని దిక్కుమాలిన ఆలోచనలండి. దీనికి ట్రైనింగ్ కావాలండి మీకు. మీకు ఎవడన్నా వచ్చి చెప్పాలండి, నేర్పాలా? సహజంగా వస్తాయి. ధర్మం వైపుకి అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. నా ప్రవర్తన ధార్మికంగా ఉందా అని చూసుకోవడానికి మీకు లోపల కలేజ రావాలి. ఆ కలేజాకి, అటువంటి ధార్మిక ప్రవర్తనకి ఈశ్వరానుగ్రహం కావాలి. అలాంటి అనుగ్రహమిచ్చి నడిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఇప్పుడు నాకు అక్కర్లేదనేవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి రుద్రుణ్ణి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నీ కోపం వస్తే ఇన్ని భ్రష్టత్వాలు వస్తాయి, అందుకని వద్దా, ఆ ధనస్సు వద్దు, ఈ ధనస్సు పట్టుకో, ఇది అందుకని పినాకీ అని పిలిచింది శాస్త్రమైన. కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నారు, రుత్ రుద్ర శబ్దములో రుత్ అన్న మాట ఉంది. ఈ రుత్తను తాం భక్తేభ్యో ద్రావయతి. రుత్ అంటే ప్రతిబంధకము, అడ్డము. ఒక అడ్డం ఉంది, ఈ అడ్డం ఉండడం వల్ల వాడు ఈశ్వరుణ్ణి చేరలేకపోతున్నాడు.
చేరలేక మనస్సు నిలబెట్టలేదు, ఈశ్వరాభిముఖం కావట్లేదు, ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. రోషీరో యదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయుధ పుత్రమిత్రధన సంపద్భ్రంతి వంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు. దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి. ఉన్నదున్నట్టు చెప్పుకున్నాడు కాబట్టి మహాపురుషుడయ్యాడు. కాబట్టి చూడండి, ఎవరు భగవంతుణ్ణి నిజంగా కోరుకుని ఈశ్వర నేను ఈ కోరికల వల్ల ఈ కారణాల వల్ల నిన్ను పొందలేకపోతున్నాను, వీటి మీద నా మనస్సు మరల్చు అని వెళ్ళి నిజాయితీతో చెప్పుకున్నాడో ఈశ్వరుడికి, ఆ నిజాయితీకి పొంగిపోయి తీసేస్తాడంతే ఆ ప్రతిబంధకాన్ని. అమ్మా నాకు చదవాలనే ఉందమ్మా, కానీ రాత్రి 10 అయ్యేటప్పటికీ నాకు నిద్ర వచ్చేస్తోందమ్మా, కాసేపు అమ్మా నువ్వు కూడా నా పక్కన కూర్చుని నాకు 10 నిద్ర వచ్చేసేయకుండా నాకు ఇలా కళ్ళు పడిపోతుంటే ఒక్కసారి నన్ను కొట్టి నాకు ఒక్క 20 ఏమైనా మంచి మాటలు చెప్పావా, నేను మళ్ళీ 11:30 చదువుకోగలను. అమ్మా అమ్మా నాతో పాటు కూర్చోవా అంది పిల్ల. కూర్చోవలసిన అవసరం తల్లికి ఏమిటి, 9 హాయిగా పడుకోగలదు తల్లి. అలాగే నానా కూర్చుంటానండి. ఎవరికోసం కూర్చుంది, 10 పనున్నా లేకపోయినా రేపు రేపు చెయ్యబోయే కూరకి ఇవ్వాలే, కూర తరుక్కుని ఏదో పని చేసుకుంటూ కూర్చుంది. 10 పిల్ల చదువుకుంటున్న గదిలోకి వచ్చింది, ఇలా కునిక్కుపాట్లు పడుతున్నాను. లేపి ఓ గుక్కెడు టీయో కాఫీయో పాలో ఇచ్చి, కాసేపు నానా మీ నాన్నగారు ఎంత సంతోషపడిపోతారో, నీకు మంచి ర్యాంక్ వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా, తల్లిగాడు తెల్లగా ఉంటాడు, వాడికి నేను 2 గాజులు చేయిస్తాను, నా తల్లి 2 గాజులు వేయించుకుంటే దాని రంగు మీద గాజులు అందమే కనపడదు, నా తల్లి బంగారం కన్నా గొప్పది అని మీ నాన్నగారు మురిసిపోతారు. మీ నాన్నగారు నీ చేతులకి 2 గాజులు తెచ్చినప్పుడు ఎంత పొంగిపోవాలి, మరి నువ్వు కష్టపడి చదవద్దు, చదవాలి కదా నాన్న, నువ్వు 11:30 చదవ. అమ్మా ఇంకా నువ్వు 20 కూడా అక్కర్లేదు, ఇంకో 15 వేస్ట్, నువ్వు పడుకో నేను చదువుకుంటానని చదివేసుకోండి. అమ్మ ఏం చేసింది, ఏది లక్ష్యమును చేరడానికి ప్రతిబంధకమో దాన్ని తీసేసింది. మీరు మీకు ఈశ్వరుణ్ణి చేరడానికి ఏది ప్రతిబంధకమో, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని అభిషేకం చేస్తే, పారాయణ చేస్తే రుద్రాన్ని, శివాష్టోత్తరం చదివితే ఆయన ఆ ప్రతిబంధకాన్ని తీసేస్తాడు. ఇది రుద్రః, ఇది రక్షణ కలిగినటువంటి. అందుకని నమస్తే రుద్రమన్యవ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనస్సును రుద్రశబ్దంతో కలపడం వెనకాల కారణం అది. ఇప్పుడు రోదయతి శత్రూన్ రుద్రః, ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించిన వారు లేదా లోకమునకు శత్రువులైన వాళ్ళు, అంటే ఈశ్వరుడు ప్రతిపాదించినటువంటి ధర్మమునకు విరుద్ధమైన మార్గములో ప్రవర్తించడమునందు మమేకమైన వారు, అటువంటి వారిని ఏడిపించేవాడు. అంటే మాకు ఒంట్లో బలం ఉంది కదా అని తిరిగారు రాక్షసులు, అంటే ఈశ్వర మార్గమును విస్మరించిన వారు, వాళ్ళని మట్టు పెట్టగలిగిన వాడు, వాళ్ళని ఏడిపించగలిగిన వాడు. రుదం రోదనం ద్రవయతీతివా రుద్రః, మీకు అపారమైనటువంటి దుఃఖం ఉంది ఒక కారణం చేత, అది ఏదైనా కారణం కావచ్చు. ఇప్పుడు మీరు ఒక్కటి మాత్రం వేదాంతంలో జ్ఞాపకం పెట్టుకోండి, చేసిన పాపమునకు ఏడవలసినదే ఎవడైనా, అది ఆ ఏడుపు ఎలా ఉంటుంది అంటే, మీకు బాగా ఏ వస్తువు ప్రీతిపాత్రమైతే ఆ వస్తువు జోలికి విడితే బాగా ఏడవగలరు. అంటే పెద్ద పాపం ఉందనుకోండి, చాలా కాలం ఏడిపించాలంటే ఆ వస్తువు జోలికి వెళ్ళాలి కదండి. ఈశ్వరానుగ్రహం బాగా ఉందనుకోండి, శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళ ముందే ఉంచి మీకు లేనిది చెయ్యొచ్చు ఒక్కొక్కసారి. ఇలా కూడా జరుగుతుంటుంది లోకంలో చిత్రం, ఎలా చెప్పండి, తన కొడుకే ఫోన్ చేశాడు, ఏం నాన్న బాగున్నావా అన్నాడు. నాన్నగారండి ఏం చేస్తున్నారండి అన్నాడు కొడుకు. ఏం చేస్తున్నానా, భోజనం చేస్తున్నాను రా అన్నాడు. నాన్నగారండి ఏం వండింది అమ్మ ఇవ్వాలా అన్నాడు. అమ్మా వంకాయ అల్లం కారం పెట్టి వండింది రా, ఎంత బాగుందో అన్నాడు. నాన్నగారండి మాకు ఇక్కడ పెడతారండి హాస్టల్లో గడ్డి, మీరు అక్కడ చెప్తుంటే నా నోరు ఊరిపోతుంది నాన్నగారండి అన్నాడు. ఇక్కడ కొడుకు తండ్రి యొక్క కన్నుల వెంట నీళ్లు కారి, ఇంకా 1000 కూర అన్నాడు.